హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ సండే వ్లాగ్ నేను కంటిన్యూ చేస్తున్నాను, ఎందుకంటే అది ఇది ఎడిట్ చేయడం కుదరలేదు, అందుకే నేను ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. ఇదైతే సండేదే. ఇంకా ఈరోజు చెప్పాను కదా, మేము మార్నింగ్ అయితే 11:00కి అలా చర్చ్కి వెళ్ళాం, రెడీ అయ్యి చర్చ్కి వెళ్ళాము. ఇంకా చర్చ్లో అయితే వీడియో ఏమీ తీయలేదు, కొంచెం ఒక చిన్న క్లిప్ తీసాను అంతే, మీకు జస్ట్ చర్చ్ అది చూపిద్దామని. ఇంకా ప్రేయర్ అది అయిపోయేటప్పటికే 1 అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత మేము ఇంకా ప్రేయర్ చేయించుకొని వచ్చాము. ఇంకా ఆ తర్వాతే అందరూ వెళ్ళిపోయిన తర్వాత మీకు చర్చ్ చూపిద్దామని ఇంకా ఫొటోస్ చిన్న క్లిప్ వీడియో తీశాను. ఇదే చర్చ్. ఎవ్రీ సండే మేము ఈ చర్చ్కి వెళ్తాము. ఇక్కడ ఈ పాస్టర్ గారు మాకు మ్యారేజ్ చేశారు. ఇంకా వచ్చిన తర్వాత ఒక మీకు ఒక చూపిస్తా అన్నా కదా, మేము కుకింగ్ చేసాం ఏంటంటే రెసిపీ అది. ఇది బోటి అంటారు కదా, మేకది కాళ్ళు అవి ఉంటాయి కదా, అది నాకు తెలీదు, నేను ఎప్పుడు తినలేదు కూడా. ఇక్కడికి వచ్చిన తర్వాతే నేను ఈ టేస్ట్ చూడడం కూడా చూడటం కూడా ఇక్కడికి వచ్చిన తర్వాతే మా మదర్ ఎప్పుడు చేయలేదు. ఇదైతే మామూలుగానే ముందైతే ఫస్ట్ బాగా ఉడికించుకోవాలి కుక్కర్లోని, ఇంకా మంచిగా నీట్గా క్లీన్ చేసుకోవాలి, లేదంటే స్మెల్ బాగా వస్తుంది. ఇంకా ఉప్పు, పసుపు, ఇంకా మిరియాల పొడి వేసి ఒక 6-7 విజిల్స్, బాగా గట్టిగా ఉంటుంది విజిల్స్ వచ్చేలాగా మంచిగా ఉడికించుకొని. మామూలుగా చికెన్ ఎలా ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో, ఇంకా మసాలా పౌడర్ అన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకుంటాం కదా ఫస్ట్, అలానే చేసుకొని లాస్ట్లో ఈ ఇవన్నీ మనం యాడ్ చేసుకోవాలి. అదే ముందు కుక్ చేసి పెట్టుకున్నది అంతా యాడ్ చేసుకుని ఒక 1/2 hour అయినా మంచిగా బాగా ఉడికించుకుంటే బాగుంటుంది. నేను అంత ఇష్టంగా, నాకైతే నచ్చదు, అలవాట్లేదు కాబట్టి. ఇది ఇంకా మెదడు, ఇది చాలా హెల్దీ. అసలు ఇవి తిన్నాం కానీ నాకు చూస్తేనే భయం అనిపించింది, కానీ చాలా హెల్దీ ఇవి. ఇంకా ఇంట్లో తీసుకొస్తారు నాకు మంచిది అని, ఇంకా ఆపరేషన్ అయిందిగా తింటే మంచిదని తీసుకొస్తారు, కానీ నాకు నచ్చదు ఎందుకంటే ముందు నుంచి అలవాట్లేదుగా అందుకు. ఇదైతే మామూలుగా ఎగ్ ఫ్రై ఎలా చేసుకుంటాం అలానే, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా బాగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇంక ఇదైతే మెదడు చాలా త్వరగానే ఉడికిపోతుంది, త్వరగానే కుక్ అయిపోతుంది. అది యాడ్ చేసుకొని కొంచెం ఒక 5 మినిట్స్, ఒక 10 మినిట్స్ కారం, గరం మసాలా అన్నీ యాడ్ చేసుకొని. ఇంకొకసారి మా అత్తయ్య చేసినప్పుడు చూసా, అడిగాను ఎలా చేస్తారేంటని. ఇంకా మా హస్బెండ్ కూడా తెలుసు, ఇది ఆయన బాగా తింటారు ఇష్టంగా, అందుకని వీడియోలో చూసి కొంచెం చేసా నేనే, బాగానే ఉంది. అయితే మా ఒక 5 మినిట్స్కే ఉడికిపోతుంది. ఇంకా ఎగ్ ఎలా, ఎగ్ ఫ్రై ఎలా విడిపోయి ఎలా అయిపోద్దో అలా అయిపోద్ది చూసారా. ఇంకా లాస్ట్లో ఇంకా ధనియా పౌడరు, గరం మసాలా యాడ్ చేసుకున్నాను. ఒక 10 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. ఇదైతే సండే రెసిపీస్, ఇవి మేము ప్రిపేర్ చేసుకున్నాం. ఇది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. నా ఛానల్ కనుక మీకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.